కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరొకసారి శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ, సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే వృద్ధాప్య పింఛన్ 2,250 పెంచామన్నారు. మరొకసారి 5.40 లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నామన్నారు. 2,000 కోట్లతో రైతు విపత్తు సహాయనిధి ఉంటుందని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు 12,500 ఇస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు. రైతు భరోసా కింద 8,750 కోట్లు ఇవ్వబోతున్నామన్నారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా అవ్వ తాతలందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీద గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఉండదు. ఇక మీద పెన్షన్ మంజూరు చేయాలి అంటే లంచాలు ఉండవు, పెన్షన్ ఇవ్వాలి అంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరము ఉండదు. ఇక మీద గతంలో మాదిరిగా ఏదైనా పరిచయించుకోవాలంటే లంచం ఇవ్వాలంటే పనిచేయలేని పరిస్థితి అనేది పూర్తిగా తీసేస్తున్నాము అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను ఇవాళ చెప్తా ఉన్నాను.